ఆదిలాబాద్ సభలో కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జయనది మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇకరైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని, తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం జగదీష్ రెడ్డి, అడ్డి రూకేష్ రెడ్డి, రాజన్న, అశోక్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారు అహ్మదాబాద్ రావడం జరిగింది. రైతుల పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు రైతులకు ఏమి చేయనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళు రైతుల పేరు మీద కొత్త డ్రామా తెరలేపిల్లు. అటువంటి డ్రామాలో భాగంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్త ఊరుకుంటారు, సిద్ధంగా లేరు. ఖబర్దార్, ఇంకోసారి ఇటువంటి రైతుల మీద ప్రేమ నటిస్తూ 10 ఏళ్ళు మీరు ఏం చేయలేకపోయిండు. మేము చేస్తున్నాం, చేసి ఊరవలేకపోతున్నారు. మీకు ఏ పని లేదు, ఏదో ఒక దుకాణం పెట్టుకుని మీరు ఇచ్చేస్తున్నాం తప్ప మీకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా మేము అన్ని హామీలు అమలు చేస్తాం. 9 నెలల్లోనే మేము 18,000 కోట్లు మార్పు చేసినాం. మేము కొనుగోలు కేంద్రాలు నడిస్తే అన్ని రైతుల పక్షాన ప్రతి కార్యక్రమం చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి మీరు సోయాబీన్లు కూడా 10 క్వింటాల్ పెంచినాము. ఏదో ఒకటి మీరు ఎటువంటి ఉనికి లేదని, ఉనికి కోల్పోతున్నారని ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇటువంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మాట్లాడితే మాత్రం కబర్దార్ కేటీఆర్. మేము కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా లేము. ఎప్పుడైనా మీకు బుద్ధి చెప్తాం, రైతులు కూడా మీకు బుద్ధి చెప్తారు. రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్. కేటీఆర్ గారు అహ్మదాబాద్ రావడం జరిగింది. రైతుల పేరు చెప్పు.